Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్, హీరో, కేంద్ర మంత్రి కృష్ణం రాజులోని కోణాలు ఎన్నో. ఆరడుగులు దాటిన ఎత్తు, మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించే గాంభీర్యం, దృఢమైన దేహం, కళ్ళలో రౌద్రం, మాటలో పౌరుషం. కృష్ణంరాజు ఎన్ని సాత్విక పాత్రలు చేసినా సరే ఆయన పేరు వినగానే సినిమాలకు సంబంధించి రౌద్ర రూపమే ఎక్కువగా కనిపిస్తుంది. బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపరాయుడు వంటి పాత్రలే చెడుకున్న ఆలోచనలు మెదులుతాయి. అదేమిటో గాని తనకు నటుడుగా పేరు తెచ్చిపెట్టినవి, నిలబెట్టినవి అలాంటి పాత్రలే. నిజానికి తనకు బేసిక్ గా నటన కన్నా ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్. హైదరాబాద్ లో రాయల్ స్టూడియో కూడా పెట్టారు. కొన్నాళ్ళు జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు. నీకేం గురు, నువ్వు హీరో మెటీరియల్, సినిమాలోకి వెళ్ళిపో, నీకు తిరుగులేదు వంటి మాటలతో కిక్కు ఎక్కువై ఆయన సినిమాల్లోకి వచ్చి పడ్డారు. విశేషంగా అనిపించేది ఏమిటంటే అప్పట్లో మిగతా హీరోల ఫ్యాన్స్ తన్నుకునేవాళ్లు, కానీ కృష్ణంరాజు ఫ్యాన్స్ తో బాగానే ఉండేవాళ్లు. తను కూడా ఏ బేషజము లేకుండా ఇతర హీరోల సినిమాల్లో ఎలాంటి పాత్రనైనా ఏ సంకోచమో చూపకుండా అంగీకరించేవారు. మొదట్లో తను హీరోగా స్థిరపడక ముందు పెద్ద హీరోల సినిమాల్లో ఎలాంటి పాత్ర లభించినా చేసేవారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువగా చేసేవారు. ఎన్టీఆర్ తో భలే మాస్టారు, బడిపంతులు, వాడేవీడు, పరుడు చిన్నోడు, మనుషుల దేవుడు, మంచికి మరో పేరు, సతీ సావిత్రి ఇలాంటివి, అక్కినేనితో బుద్ధిమంతుడు, జై జవాన్, పవిత్ర బంధం, మంచి రోజులు వచ్చాయి, మాతృమూర్తులు ఎట్సెట్రా మల్టీస్టార్ సినిమాలకు సంబంధించి ఆయన ఎప్పుడు పెద్దగా ఈగో చూపించలేదు. ప్రత్యేకించి కృష్ణతో 17 సినిమాలు చేశాడు. శోభన్ బాబుతో కూడా మల్టీస్టారర్ బంధం బాగానే వర్కౌట్ అయ్యేది. తనకు హీరోగా పేరు తెచ్చిపెట్టినవి చాలా సినిమాలు ఉండవచ్చుగాక, కానీ దాసరి సినిమాలతో మాస్ ఆడియన్స్ లోకి బాగా వెళ్లగలిగారు కృష్ణంరాజు. ప్రత్యేకించి కటకటాల రుద్రయ్య, కృష్ణంరాజుకు భలే నప్పిన వేషం అది. ఆ లుక్, ఆ డైలాగులు అప్పట్లో హిట్. స్టెప్పలు వేయడానికి ఇబ్బంది పడేవారు. తనకున్న రెబల్ ఇమేజ్ కారణంగా తన క్యారెక్టరైజేషన్ లో కూడా దర్శకులు కామెడీ, రొమాన్స్ తదితర అంశాలకు సాత్వికతకు పెద్దగా ప్రయారిటీ ఇచ్చేవాడు కాదు. కృష్ణంరాజు అనగానే గుర్తొచ్చే పాత్ర భక్త కన్నప్ప. బహుశా ఒక్క సినిమాయే కావచ్చు, పలు రకాల ఉద్వేగాన్ని కృష్ణంరాజుతో ప్రదర్శింపజేసిన పాత్ర ఓ డిఫరెంట్ కృష్ణంరాజును కళ్ల ముందు ఉంచుతుంది. అలాగే త్రిశూలంలో పాత్ర కూడా చెప్పుకోదగింది. సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లో కూడా తనది నాన్ సీరియస్ అప్రోచ్. తనకు సినిమాల్లో డాన్స్ స్టెప్పులు సరిగా పడేవి కావు, రాజకీయాల్లోనూ అంతే, సరైన స్టెప్పులు పడలేదు. మొదట్లో కాంగ్రెస్, తర్వాత బీజేపీ, ఎంపీ, కేంద్ర మంత్రి, ఆ తర్వాత ప్రజారాజ్యం, నెక్స్ట్ ఏమో. పేరుకి బీజేపీలో ఉన్నారేమో కానీ చాలాగా ఆ పార్టీలో కూడా నామకే వస్తే కొనసాగుతున్నట్లున్నారు. కృష్ణంరాజు పెద్దగా వివాదంలోకి వెళ్లరు, అందరితోనూ బాగుంటారు, హుందాగా వ్యవహరిస్తారు, మంచి హోస్ట్, అది తన క్యారెక్టర్. సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ కాలం ఎటుతోస్తే అటు వెళ్లిపోయారు. అంతే తప్ప అందరిని కెలకడం, గోకడం వంటి వేషాలు మాత్రం వేయలేదు, అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోలేదు. అందుకే కృష్ణంరాజు కృష్ణంరాజే, వేరే ఎవరితోనూ పోలిక లేదు, దట్స్ ఆల్. కొసమేర్పు ఏమిటంటే ఆ మధ్య ఏదో ఇంటర్వ్యూలో ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది, మీరు ఇంకా సాధించాల్సిన ఏమున్నాయి అని ఆ ప్రశ్న. దానికి ఆయన జవాబు ఏమిటో తెలుసా? జీవిత చర్మాంకంలో ఓ పచ్చని చెట్టు కింద కూర్చుని గుండె మీద చేయి వేసుకుని, దేవుడా, నాకిచ్చిన ఈ మానవ జన్మలో నేనెవరికీ ద్రోహం చేయలేదు, నా వల్ల ఎవరికీ బాధ కలగలేదనే భావనతో హాయిగా కన్నుమూయాలి, ఇది ఆయన సమాధానం. ఆయన కోరుకున్నట్లుగానే ఎవరిని బాధ పెట్టకుండా ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.